పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అంతకన్నా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆయన వ్యక్తిత్వానికి ఉంటారనే విషయంలో 100% ట్రూత్ ఉంది. రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అండ్ కెరియర్ గురించి మాట్లాడిన నాగబాబు ఫ్యాన్స్ అడిగారనో లేక ఎవరైనా చెప్పారనో కళ్యాణ్ రాజకీయాల్లోకి రాలేదట. ఒకరు రమ్మనమని అనాల్సిన అవసరం లేదని, కళ్యాణ్ బాబు తేడా మనిషిని, తను రావాలనుకునే రాజకీయాల్లోకి వచ్చేశాడని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు నాగబాబు. అభిమానులు పెట్టమంటే జనసేన పార్టీ పెట్టలేదని, అలానే అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టి సక్సెస్ కాలేదు కదా, కాబట్టి నేను పెడదామనుకుని జనసేన పార్టీ పెట్టలేదు కళ్యాణ్ అని కూడా ఆయన అన్నాడు. మొదటి నుండి కళ్యాణ్లో ఓ ఫైర్ ఉందని, ఫ్రస్ట్రేషన్ ఉందని, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉన్నతమైన మనస్తత్వం ఉందని అన్నాడు నాగబాబు. పవన్ ఓ ఐడియాలజిస్ట్ అని కూడా అంటున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. తనైతే ఎక్కడైనా తప్పు జరిగితే కర్మ అనుకుని వదిలేస్తాడట, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తాడో పేడో తేలుస్తాడట. ఇన్ని చెప్పిన నాగబాబు మరో విషయం కూడా బయట పెట్టాడు. ప్రస్తుతం నిజంగానే పవన్ దగ్గర డబ్బులు లేవట. తనకి కూడా ఒకానొక స్టేజ్ లో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేకుండా అయిపోయిందట పవన్ చేతిలో. అందుకే తను సినిమాలు చేసే ఆ డబ్బుతో తను బ్రతుకుతూ, పొలిటికల్ గా కూడా ఆ డబ్బుని యూజ్ చేస్తూ నలుగురికి సాయం చేయాలనే పవన్ ప్లాన్ అంటున్నాడు నాగబాబు.